ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ నేమ్ వచ్చి లీడ్ టు లెర్న్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని విజిట్ చేయండి ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దాట్ ఈ ఛానల్లో పెట్టిన ఎవ్రీ వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు నోటిఫై అవుతుంది హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ మన ప్రీవియస్ వీడియోలో రోదర్ఫోర్డ్ చేసిన ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అలాగే రోదర్ దాని నుంచి ప్రపోజ్ చేసిన రోదర్ ఫోర్డ్ అటామిక్ మోడల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో బోర్స్ అటామిక్ మోడల్ అందులో ఫస్ట్ వన్ అసలు బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఎలా డెవలప్మెంట్ అయ్యింది ఎలా ఆర్జన్ అయ్యింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మన టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అసలు బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఎలా ఆర్జన్ అయ్యింది ఎలా డెవలప్ అయ్యింది అసలు ఆ బోర్స్ అటామిక్ మోడల్ డెవలప్మెంట్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ అనేవి మెయిన్ కీ రోల్ ప్లే చేసాయి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం అందులో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి జియోల్ క్యారెక్టర్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ యొక్క జియోల్ క్యారెక్టర్ అలాగే ఫార్మేషన్ ఆఫ్ అటామిక్ స్పెక్ట్రా దీన్నే లైన్ స్పెక్ట్రా అని కూడా అనవచ్చు అటామిక్ స్పెక్ట్రా అనేది ఎలా ఫామ్ అయింది దీ దీని గురి ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేవి మనకి రోదర్ ఫోర్డ్ అటామిక్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అలాగే ఆటం యొక్క స్టెబిలిటీని కూడా రోదర్ ఫోర్డ్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సో ఈ టూ ఫ్యాక్టర్స్ నుంచి బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఆరిజిన్ అయ్యింది అందులో ఫస్ట్ వన్ జ్యుయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ రేడియేషన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అని కూడా అనొచ్చు అకార్డింగ్ టు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఇట్ ప్రొసెసెస్ జ్యూయల్ నేచర్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్కి లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్కి టూ నే టూ టైప్స్ ఆఫ్ నేచర్స్ అనేవి ఉంటాయని అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వేవ్ నేచర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పార్టికల్ నేచర్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది బోత్ వేవ్ నేచర్ని కలిగి ఉంటుంది అలాగే పార్టికల్ నేచర్ని కూడా కలిగి ఉంటుంది సో అందులో ఫస్ట్ వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఇల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ రేడియేషన్ యొక్క వేవ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టీరీ లేదా వేవ్ టీరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టికల్ అనేది ఒక డైరెక్షన్లో మన ఒక డైరెక్షన్లో కనుక మూవ్ అయినట్టయితే ఆ పార్టికల్ చుట్టూ మనకి టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక పార్టికల్ అనేది ఒక డైరెక్షన్లో కొంత యాక్సలరేషన్తో మూవ్ అయినప్పుడు ఆ పార్టికల్ చుట్టూ టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి అందులో ఆ ఫామ్ అయిన టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి మనకి ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ఫీల్డ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఈ ఫార్మేషన్ అయిన ఫీల్డ్స్ అనేవి ఈ పార్టికల్ చుట్టూ ఎలా ట్రాన్స్ఫర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి అంటే వేవ్స్లా ట్రాన్స్మిట్ అవుతాయి ఇలా ఈ ఫీల్డ్స్ అనేవి ఈ ఫామ్ అయిన ఫీల్డ్స్ని మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అని అంటాం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డు నాట్ రిక్వైర్డ్ ఎనీ మీడియం లైక్ సౌండ్ వేవ్స్ ఇట్ కెన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ వ్యాక్యూమ్ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్కి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ పాస్ అవడానికి ఎలాంటి మీడియం అనేది మనకు అక్కర్లేదు లైక్ సౌండ్ వేవ్స్ సౌండ్ వేవ్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక మీడియం అనేది కావాలి కానీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి దే కెన్ ఏబుల్ టు ట్రాన్స్మిటెడ్ ఇన్ వ్యాక్యూమ్ వ్యాక్యూమ్లో కూడా ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వగలం ఇలా ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు పర్పండిక్యులర్గా ఉంటాయి అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రెండు కూడా ఈ పార్టికల్ యొక్క డైరెక్షన్ ఆఫ్ యాసలరేషన్ కూడా పర్పడిక్యులర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్లో కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఫైవ్ టైప్స్ ఈ ఫామ్ అయిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ని ఫైవ్ టైప్స్గా డివైడ్ చేశారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రేడియో వేవ్స్ ఈ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ హెడ్జ్ వాల్యూ ఉంటుంది అలాగే మైక్రోవేవ్స్ दीन फ्रीक्वे टेन टू दवर्फ टेन हेड अंड इनफ्रेट रीजियन दीक्वे टेन टू दवर ऑफ थर्टी हेज यूवी रीजिंग दी फ्रीक्वे टेन टू दवर ऑफ सिक्सटी हेज विजिबल रीजिंग दीन फ्रीक्वे टेन टू दवर आफ् फिफ्टीन हेज आल फाइव टाइप आर मैग्नि वेव्स का వీటి వీటిలో ఉన్న ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ బట్టి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఈ నేమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ అట్ సేమ్ స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫ్రీక్వెన్సీ బట్టి డిఫర్ అయిన ఈచ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ట్రావెల్ అట్ సేమ్ స్పీడ్ ఈ రేడియో వేస్ చూసుకున్న మైక్రోవేవ్స్ చూసుకున్నా ఏ టైప్ చూసుకున్నా మనకి సేమ్ స్పీడ్లో ట్రాన్స్ఫర్ అవుతాయి లో ఆ స్పీడ్ వచ్చి స్పీడ్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఎంత స్పీడ్తో అయితే ట్రావెల్ అవుతుందో సేమ్ అంతే స్పీడ్తో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ స్పీడ్ వచ్చేసి మనకి త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఇంత స్పీడ్తో అనేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వాక్యూమ్లో ట్రాన్స్ఫర్ అవడం అనేది జరుగుతుంది ఈ స్పీడ్ని మనం సీతో ఇండికేట్ చేస్తాం స్పీడ్ ఆఫ్ లైట్ని మనం సీతో ఇండికేట్ చేస్తాం అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి న్యూ అండ్ లెంట్ వచ్చేసి ల్యాండా ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఫ్రీక్వెన్సీ అండ్ లెంట్ ఈజ్ గివెన్ బై సీఈక్వల్ టు న్యూ ల్యాండా ఏదైనా ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ యొక్క స్పీడ్ అలాగే దాని యొక్క ఫ్రీక్వెన్సీ దాని వేవి కి మధ్య రిలేషన్ చూసుకుంటే మనకి సీఈక్వల్ టు న్యూ లాండా ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టీరి యొక్క లిమిటేషన్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టీరి అనేది మనకి డిఫ్రాక్షన్ ఇంటర్ఫిరెన్స్ అలాంటి కొన్ని ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది కానీ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టీడీ లేదా వేవ్ టీరియ అనేది ఏవైతే హాట్ బాడీస్ ఉన్నాయో లేదా బ్లాక్ బాడీస్ వాటి నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ యొక్క నేచర్ని ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టీడీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అలాగే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈ ఫినామినాను కూడా ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టీడీ లేదా వేవ్ టీరియా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ మనం ఫస్ట్లో తెలుసుకున్నాం ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్కి డ్యూయల్ నేచర్ అంటే టూ టైప్స్ ఆఫ్ నేచర్ అనేది కలిగి ఉంటుంది అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వేవ్ నేచర్ ఆ వేవ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లేదా వేవ్ టీరియా అనేది మనకి వచ్చింది కొన్ని ని ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క కొన్ని ఫినామినోన్స్ లైక్ ఈ హాట్ బాడీస్ నుంచి ఎలివేట్ అయ్యే రేడియేషన్ ఒక నేచర్ని అలాగే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అలాంటి కొన్ని ని వేవ్ నేచర్ వేవ్ థీరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సో ఈ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాంక్స్ క్వాంటమ్ థిరీ అనేది ముందుకు వచ్చింది ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థిరీ అనేది ఈ హాట్ బాడీస్ నుంచి ఎలివేట్ అయ్యే రేడియేషన్ ఒక నేచర్ని అలాగే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కొన్ని ఫినామినాల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అందులో ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ ఎమిజన్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ హార్డ్ బాడీస్ ఏదైనా ఒక హార్డ్ బాడీ నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ ఒక నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వెన్ ఏ సాలిడ్ ఈజ్ హీటెడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వేవ్లెంట్ ఆఫ్ రేడియేషన్స్ ఈజ్ ఎమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాలిడ్ని మనం హీట్ చేసినప్పుడు ఆ సాలిడ్ నుంచి మనకు కొంత రేడియేషన్ అనేది మనకి ఇవాల్వ్ అవుతుంది ఆ ఇవాల్వ్ అయిన ఎమిట్ అయిన రేడియేషన్ అనేది చాలా వే వేవ్లెంట్ యొక్క వేవ్లెంట్స్ని కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ ఆఫ్ అన్ ఐరన్ రాడ్ ఒక ఐరన్ రాడ్ని కనుక మనం హీట్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి టెంపరేచర్ కొంచెం లోగా ఉన్నప్పుడు డల్ రెడ్ కలర్ అనేది మనకి ఎపియర్ అవుతుంది

రేడియేషన్ ఒక కలర్ అనేది మనకి బ్లూగా వచ్చేస్తుంది సో ఫ్రీక్వెన్సీలో చూసుకుంటే ద రేడియేషన్ ఎమిటెడ్ ఫస్ట్ విత్ లో ఫ్రీక్వెన్సీ టు హై ఫ్రీక్వెన్సీ మనకి రెడ్ కలర్కి వచ్చేసి మనకి లో ఫ్రీ లో ఫ్రీక్వెన్సీ ఉంటుందని తెలుసు అలాగే బ్లూ కలర్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఏదైనా ఒక హాట్ బాడీ ఒక ఐరన్ రాడ్ని లేదా సాలిడ్ని హీట్ చేసినప్పుడు ఆ ఎమిట్ అయ్యే రేడియేషన్ అనేది లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి చేంజ్ అవుతూ ఉంటుంది ఏంటి టెంపరేచర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ప్లాంక్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ఏదైనా ఒక యాటమ్ నుంచి లేదా మాలిక్యూల్ నుంచి ఎమిట్ అయ్యే ఎనర్జీ లేదా అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ అనేది స్మాలెస్ట్ లో మాత్రమే ఎమిట్ అవడం జరుగుతుంది లేదా అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది ఈ స్మాలెస్ట్ క్వాంటిటీస్ని మనం ఈ ప్లాంక్ అనే సైంటిస్ట్ క్వాంటం అని నేమ్ చేశారు ఆ ఎమిట్ అయ్యే లేదా అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీని ఒక స్మాలెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీలో మాత్రమే స్మాలెస్ట్ ప్యాకెట్స్లో మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి నేమ్ ప్లాంక్ వచ్చేసి మనకి క్వాంటం అని నేమ్ చేశారు అకార్డింగ్ టు ప్లాంక్ ద ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఒక హాట్ లేదా ఒక సాలిడ్ నుంచి సాలిడ్ని హీట్ చేసినప్పుడు ఆ సాలిడ్ నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ యొక్క ఎనర్జీ అనేది ఆ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి ప్రపోషనల్లో ఉంటుంది అంటే ఎంత ఫ్రీక్వెన్సీతో ఎంత టెంపరేచర్ అనేది మనం ఇస్తే అంత ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది కొట్టి ఆ ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది సో అకార్డింగ్ టు ప్లాంక్ ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్ని ఈ అనుకుంటే అండ్ దాని ఫ్రీక్వెన్సీని న్యూ అనుకుంటే అకార్డింగ్ టు ప్లాంక్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అండ్ ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయడానికి మనం ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని యాడ్ చేసాం అదే ఇక్కడ హెచ్ అప్పుడు ఆ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ని అవుతుంది ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ డార్ సెకండ్ అలాగే బ్లాక్ బాడీ యొక్క డెఫినేషన్ చూసుకుంటే ద ఐడియల్ బాడీ విచ్ అబ్జర్బ్స్ ఆర్ ఎమిట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఏ బాడీ అయితే అన్ని ఫ్రీక్వెన్సీస్ దగ్గర రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం కానీ ఎమిట్ చేయడం కానీ జరుగుతుందో అలాంటి బాడీని బ్లాక్ బాడీ అంటాం ఎమిట్ చేసే రేడియేషన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం ఇన్ దిస్ వే ప్లాంక్స్ క్వాంటమ్ టీడీ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్ ఫ్రమ్ హాట్ బాడీస్ ఏవైతే హాట్ బాడీస్ ఉన్నాయో లేదా బ్లాక్ బాడీస్ ఉన్నాయో వాటి నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ యొక్క నేచర్ని ప్లాంక్స్ క్వాంటమ్ టీడీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్లాంక్స్ క్వాంటమ్ టీడీ బట్టి ఆ ఎమిట్ అయిన రేడియేషన్ని ఆ ఎనర్జీ అనేది స్మాలెస్ట్ క్వాంటిటీస్లో ఎమిట్ చేయడం కానీ లేదా అబ్జార్వ్ చేయడం కానీ జరుగుతుంది ఆ ఎనర్జీనికి క్వాంటమ్ అని నేమ్ చేశారు ఆ క్వాంటమ్ యొక్క ఎనర్జీ అనేది ఆ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ ఉంటుంది తట్ ఈ డైరెక్ట్లీ ప్రపోషనల్ టే న్యూ ఇక్కడ ప్రపోషనాలిటీ పోగొట్టడానికి ఈజ్ ఈక్వల్టీ హెచ్న్యు హెచ్ అనేది ప్రపోషనాలిటీ కాన్స్టెంట్ లేదా ప్లాంక్స్ కాన్స్టెంట్ దాని వాల్యూ వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ డార్ సెకండ్ అలాగే మనకి నెక్స్ట్ ఫినామినా వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి చూస్తే వెన వె మెటల్స్ లైక్ పొటాషియం రుబీడియం సీజియం ఎక్స్పోజ్ టు బీమ్ ఆఫ్ లైట్ అజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ టేక్స్ ప్లేస్ మనకి పొటాషియం రుబీడియం అలాగే సీజియం ఈ మెటల్స్ అనేవి ఒక కొంత బీమ్ ఒక లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ మెటల్ సర్ఫేస్ నుంచి మనకి ఆ మెటల్స్లో ఉన్న ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎజెక్ట్ అవుతాయి అంటే రిలీజ్ అవుతాయి ఈ ప్రాసెస్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫర్ దిస్ ఎ ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిక్వైర్డ్ ఇలా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ అనేది ఎక్స్పోజ్ అవగానే ఆ మెటల్ సర్ఫేస్ నుంచి రిలీజ్ అవ్వడానికి లేదా ఎజెక్ట్ అవ్వడానికి ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు కావాలి అసలు ట్రిసోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుంటే ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ ఫర్ మెటల్ టు షో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫినామినా జరగడానికి కావాల్సిన మినిమం ఫ్రీక్వెన్సీని ట్రిసోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ న్యూ నాట్ ఈ ట్రిసోల్డ్ ఫ్రీక్వెన్సీని మనం న్యూ నాట్ ఇండికేట్ చేస్తాం లేదా డినోట్ చేస్తాం అంటే ఏదైనా ఒక మె ఇది ఒక మెటల్ అనుకుంటే ఏదైనా ఒక బీమ్ ఆఫ్ లైట్ ఒక లైట్ అనేది మనకి ఈ మెటల్ ఎక్స్ ఈ మెటల్ సర్ఫేస్ అనేది ఒక లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ మెటల్ నుంచి ఈ మెటల్లో ఉన్న యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనకి బయటికి అనేవి ఇలా ఎడ్జెక్ట్ అవడం లేదా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతాయి ఇలా రిలీజ్ అవ్వడానికి ఈ ఎక్స్పోజ్ అయ్యే ఈ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి ట్రిసోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడానికి కావలసిన మినిమం ఫ్రీక్వెన్సీ అనేది ఈ లైట్కి అనేది మన ఉండాలి ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన మినిమం ఫ్రీక్వెన్సీని ట్రిసోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం When a photon of sufficient energy strikes the metal surface, the సమ్ part of energy used as threshold frequency for removal of electron and remaining will transfer to electron as kinetic energy for the movement of electron. For example, ఇది ఒక మెటల్ అనుకుంటే మెటల్ సర్ఫేస్ అనుకుంటే ఈ మెటల్ ఏదైతే ఎనర్జీని ఫోటాన్స్ రూపంలో ఈ లైట్ నుంచి గెయిన్ చేసుకుండో ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీలో కొంత పార్ట్ అనేది కొంత ఎనర్జీ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని బయటికి అజెక్ట్ చేయడానికి అంటే రిమూవ్ చేయడానికి త్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫామ్లో మనకి యూజ్ అవుతుంది అలాగే ద రిమైనింగ్ పార్ట్ అనేది ఈ బయటికి రిమూవ్ అయిన ఎలక్ట్రాన్స్కి ఈ ఎలక్ట్రాన్స్ ఒక మూమెంట్కి అంటే కైంటిక్ ఎనర్జీకి యూజ్ అవుతుంది సో ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీని ఈ అనుకుంటే అప్పుడు అకార్డింగ్ టు ప్లాంక్ ఎందుకంటే ప్లాంక్స్ థిరీ ప్రకారం ఈ ఫోటాన్ యొక్క ఈ ఫోటాన్ ఎనర్జీ ఈ అనేది ఈ ఫోటాన్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ న్యూకి ప్రపోర్షనాలిటీ ఉ ప్రపోర్షనల్గా ఉంటుంది సో అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అలాగే ద ఎనర్జీ ఇంపార్టెడ్ అస్ టోల్డ్ ఫ్రీక్వెన్సీ విల్ బి వన్ ఈ ఫోటాన్ నుంచి కొంత ఎనర్జీ అనేది ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ అయ్యి ఈ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఆ ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ అయిన ఎనర్జీని ఈవన్ అనుకుంటే దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి న్యూ నాట్ సో అకార్డింగ్ టు ప్లాన్స్ ఈవన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాట్ అలాగే ఆ రిమూవ్ అయిన ఎలక్ట్రాన్స్ని ఈ ఫోటాన్లో మిగిలిన ఎనర్జీ అనేది రిమూవ్ అయిన ఎలక్ట్రాన్స్కి కైంటిక్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ యొక్క మూవ్మెంట్ కోసం యూజ్ అవుతుంది సో ఆ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్న కైంటిక్ ఎనర్జీ వచ్చేసి హాఫ్ ఎంఈ వి స్క్వేర్ ఇక్కడ ఎంఈ అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆ ఎలక్ట్రాన్ యొక్క మాస్ అలాగే వి అంటే ఆ ఎలక్ట్రాన్ అనేది ఎంత వెలాసిటీతో అనేది మూవ్ అవుతుంది సో మనకు చూసుకున్నట్టయితే ఈ ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ అయిన ఎనర్జీని అలాగే కైంటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన ఎనర్జీని రెండు ఈ రెండు ఎనర్జీ యొక్క సమ్మె మనకి ఫోటాన్ యొక్క ఎనర్జీ ఈ ఎనర్జీ ఆఫ్ ఫోటానే ఈ ట్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ కావాల్సిన ఎనర్జీ కింద అలాగే ఎలక్ట్రాన్ కావాల్సిన యొక్క కైంటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యింది సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ కేఈ సో ఈ అంటే మనకి హెచ్ న్యూ అలాగే ఈవన్ అంటే హెచ్ న్యూ నాట్ ఈ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్న కైంటిక్ ఎనర్జీ వచ్చేసి మనకి హాఫ్ ఎంఈవీ స్క్వేర్ సో అకార్డింగ్ టు దిస్ యు కెన్ రైట్ యాజ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంఈవీ స్క్వేర్ సో ఈ విధంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కూడా ఈ పార్టికల్ నేచర్ లేదా ప్లాంక్స్ క్వాంటమ్ టీరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ క్లాస్లో మనం బోర్స్ అటామిక్ మోడల్ డెవలప్మెంట్ అవ్వడానికి కారణమైన ఫ్యాక్టర్స్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ యొక్క జ్యూయల్ క్యారెక్టర్ అంటే దాని యొక్క వేవ్ నేచర్ అలాగే పార్టికల్ నేచర్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది సో మన నెక్స్ట్ వీడియోలో అటామిక్స్ స్పెక్ట్రాఫ్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి